అంత పెద్ద ఏనుగులు చిన్న తేనెటీగలకు ఎందుకు భయపడుతున్నాయి? ఈ దేశంలో ఎందుకు బ్లూ రూట్స్ వేస్తున్నారు? ప్రతి సంవత్సరం భూమికి చంద్రుడు ఒకింత దూరం ఎందుకు వెళ్లిపోతున్నాడు? వీటన్నిటికి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 30 ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఏనుగులకు తేనెటీగల అంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కొడతాయని భయం. మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అని చూసి ఉంటాం, కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియా దేశం. నిమల్లు చాలా పిరికివి. అది ఎంతలా అంటే పిల్లులను చూసి కూడా భయపడి వెంటనే చెట్లు ఎక్కి కూర్చుంటాయి. అవి దాడి చేయవని భావించేంత వరకు కూడా చెట్లు దిగవు. కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, ఆర్మేనియం, గ్రీకు భాషల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. కేవలం అరబిక్, ఆసియాలో ఉండే దేశాల్లో మాత్రమే ఇలా లేవు. పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్లినందుకు గాను ఒక కోతిని అరెస్ట్ చేసింది. ప్రపంచంలో అతిపెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్ లోని నాజఫ్ లో ఉంది. దీనిని పేస్ వ్యాలీ అని కూడా అంటారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి. విమానాల్లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది. మనకు అందరికీ జలగలు తెలిసే ఉంటాయి. అయితే జలలకు 10 జీర్ణాశయాలు, 9 జతల ముష్కాలు, 32 మెదళ్లను, 100 పళ్ళను కలిగి ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహిస్తుంది. మెదడు శరీరంలోని నొప్పి తెలియని భాగం. ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రాహకాలు ఇక్కడ ఉండవు, కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సూదిత గుచ్చినా కూడా నొప్పి ఉండదు. మన ఇంగ్లీష్ లో ONE, TWO2, THREE3, FOUR4 అని రాసుకుంటూ వెళితే అది 1 బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో B అనే అక్షరం కనబడదు. న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాలకు 299 రూపాయలు చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుందన్నమాట. ఇది మీకు తెలుసా, చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు అంటే 1.48 ఇంచెస్ చొప్పున భూమికి దూరం అవుతుంది. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిణామాలు భూమిపై ఏర్పడతాయి. అయితే దీని గురించి మీరు భయపడకండి. భూమి నుండి చంద్రుడు దూరం అవటానికి 1000 సంవత్సరాలు పడుతుంది. మన అందరికీ శాండ్విచ్ తెలుసు, అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇంగ్లాండ్ కు చెందిన జమీందారు జాన్ మాంటింగ్ పెద్ద జూదగాడు. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా బెట్టింగ్ లో మునిగిపోయేవాడు. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయ ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ పేరు పెట్టేశారని ఆ తిండికి. డిస్నీ కార్టూన్స్ లో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికి బాగా తెలుసు. అయితే ఇటలీలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదు. ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోపోలినో కాబట్టి. మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని అనుకుంటాం. అయితే ఈ పదాలు 1940కి ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని ఈ పదాలను వాడేవారు. మన భారతదేశంలో మనం కప్పలను పెళ్లిళ్లు చేయడం చూసి ఉంటాం. ఇలాగే మెక్సికోలోని బహాకా గ్రామంలో కూడా క్రొకడైల్స్ ని మగవారు పెళ్లి చేసుకుంటారు. ఇది అక్కడ ఆనవాయితీ. ఈ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ ముసలిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి భోజనాలు కూడా ఉంటాయి. పెళ్లికి గ్రామ ప్రజలు హాజరవుతారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే పంటలు బాగా పండటానికి, వర్షాలు బాగా కురవటానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలి అని చేస్తారు. ఈ పెళ్లైన తరువాత ఆ ముసలిని నదిలో వదిలేస్తారు. మన భారతదేశంలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం
తులసిరామ్ కొండ గుజరాత్ లో ఉంది. ఈ ప్రాంతంలోని వాహనాలు కొండవాలు కింద భాగంలో నిల్చినా అయితే అవి మళ్ళీ కొండపై భాగంకు వస్తాయి. సరదాగా మనం బీచ్ లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్ లో ఇసుక గోళ్లు కడుతూ ఉంటారు. ఇవి మనం చాలా చూసాం. అయితే ఇలా ఇసుక గోళ్లు కట్టడం ఇటలీ స్పెయిన్ బీచ్ లో నేరం. ఇలా గోళ్లు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారు. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న డిసిషన్ ఇది. మనం మంచి గ్లోబ్ బొమ్మలను చూసే ఉంటాం. అయితే దీనిని కనిపెట్టింది వైద్య పరికరాలను రిపేర్ చేసి ఇర్విన్ పెర్జీ అనే ఆస్ట్రియన్ వ్యక్తి. ఈయన ఆపరేషన్ థియేటర్ లో మెరుగైన కాంతినిచ్చే బల్బును తయారు చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్లాస్ లోని నీటిని నింపి కొన్ని ప్రతిబింబించే పదార్థాలను అందులో వేయటం వల్ల అది చూడడానికి మంచు గ్లోబ్ గా తయారయ్యింది. పిరమిడ్స్ అనగా మనకు గుర్తు వచ్చేది ఈజిప్ట్. అయితే సూడాన్ లోని నుబియా ప్రాంతంలో ఈజిప్ట్ లో కంటే ఎక్కువగా 255 పిరమిడ్లను కలిగి ఉన్నాయి. ఈజిప్ట్ ను పాలించిన నబియాన్ చక్రవర్తి ఫారోలు ఈ ప్రాంతంకు వలస రావటంతో ఈజిప్ట్ సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదు. ఎందుకంటే కుక్కలకు నాలుకలో 1700 రుచి బుడిపెలు మాత్రమే ఉంటాయి. మనిషి నాలుకలో అయితే 9000 రుచి బుడిపెలు ఉంటాయి. రష్యాలోని 77% భూభాగం ఆసియా ఖండంలో ఉండగా 75% మంది రష్యన్ జనాభా మాత్రం యూరోపియన్లో నివసిస్తుంటారు. అందుకే రష్యా సాంస్కృతిక పరంగా యూరోపియన్లకు వచ్చిన భౌగోళిక పరంగా ఆసియా ఖండంలోకి పరిగణించబడుతుంది. ఒమేన్ దేశంలో ఇల్లు షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలోని బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టంప్ టైల్డ్ కోతులకు ఇలా జుట్టు రాలిపోవడం చూడొచ్చు. ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరిమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాలి. వెనుక కూర్చుంటే డ్రైవర్లను అవమానించినట్లు అవుతుంది. మనం ఎప్పుడు మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూసి ఉంటాం. అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో మాత్రం నీలిరంగులో రోడ్లు కనిపిస్తాయి. అక్కడ నీలిరంగులో రోడ్లు ఉండటానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలిరంగులో రోడ్లను వేస్తుంది ఖతర్ ప్రభుత్వం. శని గ్రహమును నీటిలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుంది. నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం శని గ్రహం. ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇందులో వాయువులు అధికంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఇన్ని దీవులు ఉంటాయనేది లెక్క తేల్చలేకపోయింది. ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. అయితే హిందీ అధికారిక భాష కలిగిన మరొక దేశం ఉంది, అదే ఫిజీ. ఈ దేశంలో 3 అధికారిక భాషల్లో హిందీ భాష కూడా ఒకటి. మీకు ఎప్పుడు తెలియని మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 30 ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే స్క్రీన్ పై కనబడుతున్న గంట సింబల్ ను ట్యాప్ చేయండి. Thanks for watching.